Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ అప్పుల బాట, అమరావతిలో విరాళాల వేట. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి కోసం మళ్ళీ విరాళాలు స్వీకరిస్తున్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన రాజధాని అభివృద్ధి కోసం విరాళాలు తీసుకున్నారు. ఏకంగా వెబ్సైట్ ఏర్పాటు చేసి ఇటుకల పేరుతో విరాళాలు స్వీకరించారు. మళ్ళీ ఇప్పుడు అదే ఆనవాయితీ మొదలుపెట్టారు. అమరావతి కోసం విరాళం ఇవ్వడం, సీఎం చంద్రబాబుతో ఫోటో దిగడం, టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం పొందడం, ఈ సీక్వెన్స్ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. తాజాగా న్యూజెర్సీకి చెందిన ఓ మహిళ అమరావతి కోసం 400,000 విరాళం ఇవ్వగా సచివాలయంలో సీఎం చంద్రబాబు వారి కుటుంబానికి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చారు. వారితో ఫోటోలు దిగారు. సదరు మహిళను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. గతంలో కూడా చంద్రబాబు ఇదే స్ట్రాటజీ అమలు చేశారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలతో కాలక్షేపం చేస్తున్నారని ఓవైపు వైసీపీ నేతలు విమర్శిస్తున్నా, మరోవైపు 5 ఏళ్ల పాటు అమరావతిని చర్చనీయాంశంగా ఉంచేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మాస్టర్ ప్లాన్, రాజమౌళి ప్లాన్, సింగపూర్ ప్లాన్, ఇలా రకరకాల ప్లాన్లతో 5 ఏళ్లు గడిపారు. నిధుల కొరత ఉందని విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. 2019 ప్రభుత్వం మారాక ఈ హడావిడికి బ్రేక్ పడింది. మళ్ళీ 2024 చంద్రబాబు సీఎం అయ్యాక విరాళాల సీజన్ మొదలైంది. కేంద్ర బడ్జెట్లో అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు అంటూ ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాత అది కేవలం వరల్డ్ బ్యాంక్ అప్పు అని అసలు విషయం చెప్పారు. ప్రతిపక్ష వైసీపీ దీనిపై రాద్ధాంతం చేస్తోంది. సీఎం చంద్రబాబు మాత్రం ఆ అప్పు ఇప్పుడల్లా తీర్చేది కాదు కదా, ఎందుకంత ఆందోళన అంటున్నారు. ఈసారి అమరావతి విషయంలో చంద్రబాబు ముందడుగు వేయాలనుకుంటున్నారు. ఈ 5 ఏళ్లలో అమరావతిలో తాను చేసిన అభివృద్ధి ఇది అని ఎన్నికల నాటికి ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.